ఫ్రెండ్స్, ఏ హీరోకైనా సరే ఎలివేషన్ చేయాలంటే ముందు ఫేస్ రివీల్ చేయాలన్నమాట. ఆ తర్వాత హీరో యొక్క కట్అవుట్ మార్చేయాలి, కండలు పెంచేయాలి, మంచి సూట్ వేయాలి, అది ఇది చేస్తే ఎలివేషన్ అయితే సెట్ అయితే, ఫస్ట్ లుక్ అయితే సెట్ అయితే. కానీ ప్రభాస్ ని ఆ యొక్క డైరెక్టర్స్ ఏమనుకుంటారో ఏమో, కానీ చేతులు చూపించు, కాళ్ళు చూపించు, బీభత్సమైనటువంటి ఎలివేషన్ ఇస్తారు. ఇది నాకు అర్థం కాదనమాట. సో నేను ఓన్లీ ప్రభాస్ చేతులు కాళ్ళు చూసినటువంటి కొన్ని సినిమాల గురించి ఈరోజు మీతో డిస్కషన్ చేస్తా. ఇది చూసిన తర్వాత మీరు నిజంగా షాక్ అవుతారు, నిజంగా కాళ్ళు చేతులు వాడి కూడా ఏ విధమైనటువంటి ఎలివేషన్లు ఇవ్వచ్చారా బాబు అని చెప్పి చాలా మంది అంటారనమాట. మొట్టమొదట మనం మాట్లాడుకోవాల్సింది బాహుబలి మూవీ. బాహుబలిలో చూసుకున్నట్లయితే ఫస్ట్ శివుడి ఎంట్రీ చూసుకోవడం, మీరు చేతులు చూపిస్తారనమాట. ఆ తర్వాత ప్రభాస్ అన్న మొహాన్ని చూపిస్తారు. ఆ తర్వాత రాజ్యసభలో చూసుకున్నట్లయితే బాహుబలి బాహుబలి అని చెప్పి అందరూ అలుస్తున్నప్పుడు కెమెరా యాంగిల్ చూడండి, ఫస్ట్ ప్రభాస్ వేసేటటువంటి అడుగులు చూపిస్తారనమాట. అక్కడ ప్రభాస్ ని చాలా అంటే చాలా ఇదిగా చూపించిన చెప్పుకోవచ్చు. అడుగులు వేసేటటువంటిదైనా ఆ గుండె చప్పుడైనా నిజంగా బీట్ అయితే, ఆ తర్వాత నిజంగా ప్రభాస్ అన్న ఫేస్ రివీల్ చేయడం ఏదైతే ఉందో ఇది హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలివేషన్ చేయడం ఖచ్చితంగా టాలీవుడ్ లో ఉంటుంది అనమాట. ఆ తర్వాత మిర్చి మూవీలో మీరు చూసుకోండి, అందరినీ వాన ఫైట్ లో చూసుకున్నట్లయితే ఇలా ఇలా అని ఇలా ఏళ్తో ఇలా అన్నప్పుడు ఏళ్ళు ఇంత పొడుగుంటే మామూలు ఎలివేషన్ కాదు. ఇది ఎక్కడ ఎలివేషన్ రా మామ, ఏళ్లతో కూడా ఏ విధమైనటువంటి ఎలివేషన్ ఇప్పొచ్చా అని చెప్పి మనకు అప్పుడు అనిపిస్తుంది. కానీ అంతకంటే ముందు రాజమౌళి గారు మళ్ళీ ఆడుకున్నారనమాట. అది ఎక్కడ ఛత్రపతి మూవీలో ఆ కాట్రాజును చంపడానికి పోతుండే తన ఫ్రెండ్ ఆపుతుడు, ఆ టైంలో చాలు అని చెప్పి ఈ విధంగా అన్నప్పుడు ఏళ్ళేమి ఇలా స్ట్రైట్ పెట్టడు, ఇలా వంకర పెట్టి నించున్నటువంటి ఈ విధానం ఏదైతే ఉందో ఇది ఇంకో లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో పాత సినిమాల నుండి ఇప్పుడు సినిమాల దాకా ప్రభాస్ ఏళ్ళు వాడి చాలా మంది ఎలివేషన్లు ఇస్తున్నారని చెప్పి అనుకున్నారు. ఇక మీద మేము కాళ్ళు వాడటం మొదలు పెడతాం అనుకున్నారు ఏమో, కానీ మొన్న చూసుకున్నట్టయితే భక్త కన్నప్ప మూవీ నుండి ప్రభాస్ అన్న ఫస్ట్ లుక్ వచ్చింది. చాలా మంది ఎక్కడెక్కడ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేశారు, అదే ఈ లుక్ అనమాట. ఎస్, ప్రభాస్ అన్న షూటింగ్ వచ్చిండు అనేటటువంటిది సింబాలిక్ గా తెలియజేయడానికి మూవీ టీం ఈ విధంగా ప్రభాస్ కాల్ని పెట్టడం జరిగింది. ఇది చూసినప్పుడు నాకైతే షాక్ అనిపించింది అనమాట. ఏదో ఒకడో ఇద్దరో డైరెక్టర్ చూపిస్తుంటే ఏదో చూపిస్తున్నారులే అనుకోవచ్చు, కానీ ప్రతి డైరెక్టర్ ఏ విధంగా చూపిస్తుండో అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే కల్కి మూవీ, ప్రభాస్ అన్న లెగ్ కి ఫ్రాక్చర్ అయింది, ఆ లెగ్ సరైంది, ఇక డాన్స్ ఆడటానికైనా ఏం యాక్షన్ చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను చెప్పి కల్కి మూవీకి సంబంధించిన ఒక వీడియో ఒకటి రిలీజ్ అయింది అనమాట. అందులో టాంటట్టరట అన్నప్పుడు ప్రభాస్ అన్న కాలు పెట్టేటువంటిది అదేదైతే ఉందో అది కూడా ఫుల్ వైరల్ గా మారింది. అండ్ సలార్ సినిమాలో చూసుకున్నట్లయితే ప్రభాస్ కాన్సర్ లోకి దిగుతున్నప్పుడు అక్కడ కూడా మనకి కాన్ చూపించడం జరిగింది అనమాట. సాహో సినిమాలో చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న ఎంట్రీ అప్పుడు అక్కడ కూడా మనకి ఫస్ట్ కాన్ రివీల్ చేయడం జరిగింది. అండ్ కల్కి మూవీలో చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న బర్త్డే సంబంధించుకొని తన చెయ్యిని అయితే రిలీజ్ చేశారు అనమాట. ఈ విధంగా ప్రతి సినిమాలో కూడా ప్రభాస్ అన్న ఏలుని వాడు, కాలుని వాడు, లెగ్గును వాడు, ఏదో ఒకటి చేస్తే ఒక రేంజ్ లో అయితే ఎలివేషన్ కురిపించేటటువంటి ప్రయత్నం డైరెక్టర్లు చేస్తున్నారు. మరి ఈ విధంగా స్టోరీ ఇచ్చేస్తుందా లేకపోతే ఆ కట్అవుట్ చూసి వాళ్ళ విధంగా డిసైడ్ అవుతున్నారా అనేటటువంటిది ఏమాత్రం కూడా అర్థం కానటువంటి విషయం అని చెప్పి 100% చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ఈ విధంగా ఏళ్లతో కాళ్ళతో తీసినటువంటి ఎలివేషన్లు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే అనేటటువంటి రియాలిటీ అప్పుడెప్పుడు వచ్చినటువంటి ఛత్రపతి కానుండి మొన్న వచ్చినటువంటి బాహుబలి దాకా అన్ని చాలా మంచి సినిమాలు, మంచి హిట్ కూడా అయినాయి అనమాట. అదేవిధంగా ఈ కల్కి సినిమా, ఈ భక్త కన్నప్ప సినిమా, ఇంకా తదితరుల సినిమాలు ఉన్నాయన్నమాట. వాటిన్ని కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. అదే మరి ఎలివేషన్లు ఇవ్వాలంటే అలా కట్అవుట్ను వాడుకోవాలంటే అలా రబ్బు అలా ఆడుకోండి, ఒక దుర్మార్గుడు కూరగాయలు తీసేసేటటువంటి ఫైట్ చేపించాడు. అసలు ఎల్లు కాళ్ళు వాడుకొని వీళ్ళందరూ బీభత్సమైనటువంటి ఎలివేషన్ ఇస్తుంటే ఆ విధమైనటువంటి లుచ్చా సినిమా ఎలా తీసిన దుర్మార్గుడు నాకైతే అర్థం కాలేదు. నాకైతే ఈ విధంగా లెగ్ పోస్టర్ చూస్తే ఏంటి గుర్తొచ్చింది ఫ్రెండ్స్. సో మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటి డెఫినెట్ కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, బై, నమస్కారం.